హాయ్, దవబిన్.com తెలుగు పాఠాలకి స్వాగతం. నా పేరు రవిచంద్ర. ఫ్రెండ్స్, మీరు చూస్తున్న వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి మీకు వచ్చిన ఈమెయిల్ని కన్ఫర్మ్ చేయడం ద్వారా మా యొక్క యూట్యూబ్ అప్డేట్స్ అన్నీ కూడా మీరు డైరెక్ట్గా ఈమెయిల్ పొందవచ్చు. మా అప్డేట్స్ అన్నీ కూడా www.davabin.com అనే వెబ్సైట్లో అప్డేట్స్ అనే ట్యాబ్లో పొందుపరుస్తున్నాం. ఈరోజు మనం కంప్యూటర్కు సంబంధించిన కొన్ని టిప్స్, కంప్యూటర్ బేసిక్స్ ట్రిక్స్ నేర్చుకుందాం. మీరు చూస్తున్నారు డెస్క్టాప్ స్క్రీన్. ఈ స్క్రీన్లో రకరకాల అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేసినప్పుడు వచ్చిన షార్ట్కట్స్ ఉన్నాయి. ఆ షార్ట్కట్స్ మనకి ఎంతవరకు ఉపయోగం? మనందరం షార్ట్కట్స్ ద్వారానే అప్లికేషన్స్ యాక్సెస్ చేస్తూ ఉంటాం. ఆ షార్ట్కట్స్ అన్నీ కూడా స్టార్ట్అప్లో ఉంటాయి, స్టార్ట్ బటన్లో, ఆల్ ప్రోగ్రామ్స్లో ఉంటాయి. డైరెక్ట్గా దాంట్లో ఓపెన్ చేసుకోవచ్చు. మనకు అవసరమైన షార్ట్కట్స్ ఏమైనా ఉంటే వాటిని టాస్క్ బార్లో యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకుని డెస్క్టాప్ మీద ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సింపుల్గా, నీట్గా, క్లీన్గా ఉపయోగించుకుని, మనకు అవసరమైన రెండు మూడు ఫోల్డర్స్ ఉపయోగించుకుని ఉంచుకొని యాక్సెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూద్దాం, ఇక్కడ ఐడిఎం ఉంది. ఐడిఎం అనేది ఆటోమేటిక్గా ఏదైనా డౌన్లోడ్ చేసినప్పుడు అప్లికేషన్ అనేది ఓపెన్ ఉంది. దాని షార్ట్కట్ అనేది మనకు అవసరమే లేదు. అసలు ఈ విధంగా బ్రౌజర్స్ అయితే మనం డైలీ ఉపయోగిస్తూ ఉంటాం. రీడర్స్, పీడిఎఫ్ రీడర్స్, ప్లేయర్స్, అప్లికేషన్స్ ఓన్లీ డైలీ యాక్సెస్ చేసే అప్లికేషన్స్ మాత్రమే ఉపయోగించుకుంటే మన యొక్క టాస్క్ బట్టరీలో ట్రాక్ చేసుకుంటే బెటర్. అవసరం లేని కూడా నేను రిమూవ్ చేస్తున్నాను, డిలీట్ చేస్తున్నాను. విఎల్సీ ప్లేయర్స్ కూడా మనకు అవసరం లేదు. ఆటోమేటిక్గా ఏదైనా వీడియో ప్లే చేసినప్పుడు ఆటోమేటిక్గా అదే ఓపెన్ అవుతుంది. ఓపెన్ కాకపోతే రైట్ క్లిక్లో నుంచి ఓపెన్ విత్లో చేసుకుంటాం. అలా కావాల్సిన అప్లికేషన్ అన్నీ కూడా టాస్క్ బ్యాటరీలో పింగ్ చేయండి, డ్రాక్ చేసి వదిలేయండి. ఇక్కడ వదిలేసి ఆటోమేటిక్గా యాడ్ అవుతాయి అండి. అలైన్మెంట్ మీరు ఇలా ముందుకి వెనక్కి ఎక్కడ కావాలంటే అక్కడికి అలైన్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనకు అవసరం లేనండి రిమూవ్ చేసేచ్చు. ఓన్లీ ఫోల్డర్స్నే ఉంచుతున్నాను నేను. యాంటీవైరస్ ఆటోమేటిక్ సిస్టమ్ స్టార్ట్అప్ నుంచి ఓపెన్ అవుతుంది. అలాగే డ్రీమ్వీవర్ని అట్రాక్ చేసి అన్పింగ్ చేస్తున్నాను, పింగ్ చేస్తున్నాను. ఇలా పింగ్ చేసాం, ఓకే. పింగ్ చేసిన అప్లికేషన్స్ కూడా మనకు అవసరం లేదనుకుంటే రిమూవ్ చేయడం ఎలా అనేది కూడా ఇప్పుడు చూద్దాం. ఈ విధంగా మొత్తం అవసరమైన తీసేయచ్చు మనం, అవసరమైన పింగ్ చేసుకోవచ్చు. ట్రాక్ చేస్తున్నాం టాస్క్ బట్టర్లోకి. ఈ విధంగా మొత్తం అవసరమైన ప్లేయర్స్ కూడా మనకు అవసరం లేదు. ఇలా సాఫ్ట్వేర్స్ ఏమైనా ఉంటే యాడ్ చేసుకుంటాం. జిప్ సాఫ్ట్వేర్, దేనికంటే జిప్ ఫైల్స్ ఉంటాయి, ర్యార్ ఫైల్స్ ఉంటాయి, యాజ్ ఫైల్స్ ఉంటాయి మన సిస్టమ్లో డౌన్లోడ్స్ నుంచి, ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసినవి. ఆ ఫైల్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ఉపయోగిస్తూ ఉంటాం. వాటిని కూడా రైట్ క్లిక్లో ఉంటుంది ఆప్షన్, దానికోసం ప్రత్యేకంగా మనం ఏం చేయక్కర్లేదు. షార్ట్కట్ ఏం సేవ్ చేసుకోవాలని అవసరం లేదు. ఈ విధంగా ఓన్లీ ఫోల్డర్స్ ఉంచుకున్నాం. ఫోల్డర్స్ కూడా అవసరం లేని మనం రిమూవ్ చేసుకుంటాం డేటా స్టోరేజ్ని బట్టి. సిస్టమ్ స్లోగా ఉంటుంది అంటే సి డ్రైవ్ అనేది ఫుల్ అయిపోతే స్లో అనేది అవుతుంది, అది మీరు గమనించుకోవాలి. ఈ విధంగా క్లీన్ చేసాం. క్లీన్ చేసిన డెస్క్టాప్లో టాస్క్ బార్లో అయినా యాడ్ అయినాయి. ఈ టాస్క్ బార్ మీరు రైట్ క్లిక్ చేస్తే ప్రాపర్టీస్ ఉన్నాయి, ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, అవి చూద్దాం ఇప్పుడు. ఇక్కడ చూడండి, టాస్క్ బార్ అనేది కొంచెం పెద్దగా వస్తుంది. నాకు పెద్దగా కాదు, స్మాల్గా కావాలనుకుంటే ప్రాపర్టీస్లోకి వెళ్తే ఇక్కడ యూజ్ స్మాల్ ఐకాన్స్ అనే ఆప్షన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. యూజ్ స్మాల్ ఐకాన్స్ అని క్లిక్ చేసి అప్లై అయితే ఆ ఐకాన్స్ అన్ని కూడా స్మాల్ అయినాయి, చూడండి. ఈ విధంగా అప్లై అవుతాయి. నెక్స్ట్ ప్రాపర్టీస్లోనే ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి. ఏంటంటే ఆటో హైడ్ టాస్క్ బార్, అది ప్రెస్ చేసి అప్లై చేస్తే టాస్క్ బార్ అనేది హైడ్ అవుతుంది. ఇలా ఆన్ మౌస్ ఓవర్ ద్వారా షో హైడ్ అవుతూ ఉంటుంది. మనం మళ్ళీ కావాలనుకుంటే ప్రాపర్టీస్లోకి వెళ్ళి ఆటో హైడ్ అనేది ఆన్ చెక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ యూస్ స్మాల్ ఐకాన్స్, లైక్ లాక్ టాస్క్ బార్ అని ఉంది. లాక్ టాస్క్ బార్ అంటే టాస్క్ బార్కి లాక్ వేయడం, అంటే అది ఎక్కడికి కదలకుండా, లెఫ్ట్కి, రైట్కి, టాప్కి, బాటమ్కి కదలకుండా ఇక్కడే ఉండేలాగా లాక్ వేసాం. ఆ ఆప్షన్ తీసేస్తే ఏమవుతుంది చూద్దాం. ఆటో హైడ్ తీసాను, అదేవిధంగా లాక్ టాస్క్ బార్ తీసేస్తున్నాను, అప్లై చేస్తున్నాను, ఓకే ప్రెస్ చేసాం. ఇక్కడే ఉంది, ఇక్కడికి వెళ్ళదు. కాకపోతే మనం ఎప్పుడైనా దీన్ని లెఫ్ట్కి డ్రాక్ చేస్తే చూడండి రైట్ సైడ్కి వచ్చింది. ఇక్కడ పట్టుకుని మళ్ళీ రైట్కి, లెఫ్ట్కి, లెఫ్ట్ డ్రాక్ చేసాను టాప్కి. ఇలా మనం టాస్క్ బార్ని టాప్, లెఫ్ట్, రైట్, బాటమ్ ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకుని రైట్ క్లిక్లోంచి లాక్ అంటే కదలదు, ఇంకా అది డ్రాక్ చేసినా రాదు. మళ్ళీ అన్లాక్ చేసి అప్పుడు నేను కిందకి లాగితే కిందకు వస్తుంది. ఎందుకంటే టాస్క్ బార్ని మనం ఉపయోగించుకోవచ్చు, మనం నచ్చిన ప్లేస్లో పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం. స్టార్ట్ మెనూ, స్టార్ట్ మెనూలో ఇక్కడ పవర్ బటన్ యాక్షన్ అని ఉంది. షట్ డౌన్ కాదు రీస్టార్ట్ యూజర్లాగా ఇలా పవర్ బటన్ మనం ఏదైనా ఆప్షన్ మార్చుకోవచ్చు. ఇక్కడ కస్టమైజ్లోకి వెళ్తే ఈ ఆప్షన్స్ కూడా మార్చుకోవచ్చు. అయితే ఈ ఆప్షన్స్ ఏం మార్చుకోవాలని ఉంటే మీకు బెటర్గా ఉపయోగించుకోవచ్చు, డిఫాల్ట్గా బెస్ట్. టూల్ బార్స్ అంటే ఇక్కడ టాస్క్ బటన్ వస్తాయి. టూల్ బార్స్ అనేవి అడ్రస్ బార్, లింక్ బార్,
PC input panel and input panel and the virtual keyboard వస్తుంది next desktop ఈ ఆప్షన్స్ అన్ని ఉన్నాయి డెస్క్టాప్ మీద ఏమేం ఫోల్డర్స్ ఉన్నాయో చూడడానికి డెస్క్టాప్ అనేది అప్లై చేస్తే ఇక్కడ వచ్చి చూడండి ఆప్షన్స్ అన్ని ఈ క్లిక్ చేస్తే ఏమొస్తుంది PC టాబ్లెట్ PC input panel వస్తుంది టాబ్లెట్ PC input panel అంటే ఇలా ఇలా వస్తుంది దీనిలోకి వెళ్తే మన కీబోర్డ్ కూడా మనం టైప్ చేసుకోవచ్చు టాబ్లెట్ లోని మొబైల్స్ లోని కీబోర్డ్స్ వస్తాయి కదా ఆ విధంగా వస్తుంది ఇవన్నీ అన్చెక్ చేసి అప్లై చేస్తే అప్లై అయితే ఇవన్నీ పోతాయి ఈ విధంగా ఆప్షన్స్ ఉపయోగించుకోవచ్చు సెర్చ్ బార్ ఇవన్నీ కూడా నెక్స్ట్ ప్రాపర్టీస్లోనే టూల్ బాక్స్లో అడ్రస్ బార్ ఈ అక్కడ డైరెక్ట్గా ఆప్షన్స్ ఉన్నాయి ఇందాక అందులోకి వెళ్ళి మన ప్రాపర్టీస్లో చూసాం షో డాష్ టాప్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే అది ఎగ్జాంపుల్ నేను ఇక్కడ రకరకాల అప్లికేషన్స్ ఫోల్డర్స్ ఓపెన్ చేసాను ఓపెన్ చేసేస్తే ఐ మీన్ ఫుల్ స్క్రీన్లో ఓపెన్ చేస్తాం ఇలా బ్రౌజర్స్ అయినా ఓకే సార్ నాకు డెస్క్టాప్ చూడాలనుకుంటే ఏం చేస్తాం ఇక్కడ రైట్ సైడ్లో ఆప్షన్ ఉంటుంది షో డెస్క్టాప్ అది క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా అన్నీ మినిమైజ్ అవుతాయి మళ్ళీ అది క్లిక్ చేస్తే మ్యాక్సిమైజ్ అవుతాయి లేదా రైట్ క్లిక్లోకి వెళ్ళి షో డెస్క్టాప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఈ ఆప్షన్ కూడా ఒక్క అవుతుంది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఫేస్బుక్ ట్విట్టర్ గూగుల్ ప్లస్ ద్వారా మరింతమందికి ఈ వీడియోని షేర్ చేయండి మా వెబ్సైట్ని కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్.